హైదరాబాద్కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి లోకం పోకడ తెలియదు పాపం పుణ్యం తెలియదు తప్పప్పులు తెలియవు అతనికి తెలిసింది ఒక్కటే అమ్మ ప్రేమ ఆ చల్లని నీడలో అల్లారు ముద్దుగా పెరిగాడు అమ్మ చేయి పట్టుకుని ఎదిగాడు కానీ అతనికి పదేళ్లు కూడా నిండక ముందే మాయదారి కరోనా అమ్మను తీసుకువెళ్ళింది ఇప్పుడు ఆ ప్రేమ కూడా లేదు ఐలు వాళ్లంతా అతని బరువు తమకెందుకు అనుకున్నారు ఆదరించాల్సిన వాళ్లంతా పక్కకు తప్పుకున్నారు దీంతో చూసేవాళ్లు లేక ఆ బాలుడు రోడ్డున పడ్డాడు అనాథగా మారాడు ఆ పసివాడిపై ఎవ్వరూ జాలి చూపలేదు కానీ ఓ రోజు ఆ బాలుని ఫేట్ తిరగబడింది చూద్దామా మనం కూడా అదేంటో అది ఉత్తర్ప్రదేశ్ సెహరాన్పూర్ జిల్లాలోని పండోలి గ్రామం ఆ ఊరికి చెందిన ఇమ్రానా జావేద్ దంపతులకు బొక్కగానొక్క కొడుకు షాజేబ్ వయసు పది సంవత్సరాలు అతనంటే తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం అల్లారు ముద్దుగా పెంచారు ముఖ్యంగా అమ్మంటే వాడికి ఎంతో ఇష్టం తాను తిన్నా తినకపోయినా తనకు పెట్టేది ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ ఓ నాన్న ఉన్నట్టుండి చనిపోయాడు ఎందుకో ఆ లేత మనసుకు తెలియదు అప్పట్నుండి అమ్మే అతని లోకం అమ్మకు కూడా వాడే అన్నీను భర్త మృతితో పండోలిలో ఉండలేక అత్తింటి ఆరాళ్లను భరించలేక కొడుకు షాజీబ్ను తీసుకుని కలిహార్లోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది కాలం సజావుగా వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కరోనా వచ్చి పడింది పండోలీని చుట్టుముట్టేసింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఇమ్రానా కూడా ఒకరు అసలు కరోనా ఏంటో కూడా తెలియని ఆ పసి హృదయం ఎంతో తల్లడిల్లింది అమ్మ కావాలంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు జాలిపడ్డవారు ఓరడించారు ఓదార్చారు కన్నీళ్లు తుడిచి ఆ రోజుకు అన్నం పెట్టారు తాము ఎక్కువగా ప్రేమ చూపితే అంటుకుపోతాడేమో అన్న భయం అందుకే చిన్నవాడు అని కూడా చూడకుండా షాజేబ్ను నడి వీధుల్లో వదిలేశారు వెక్కి వెక్కేడ్చాడు ఆకలై చుట్టూ చూశాడు ఎవరూ జాలి చూపలేదు అమ్మా అమ్మా అంటూ వీధులన్నీ తిరిగాడు ఎవరో దయతలిచి పట్టెడన్నం పెట్టి కడుపు నింపారు ఆ తర్వాత అక్కడ అతనిని పట్టించుకున్నవారు ఎవరూ లేరు ఏం చేయాలో తెలియని వయసు ఎక్కడికి వెళ్లాలో తెలియదు నాన్నవారు లేక నానా ఇబ్బందులు పడ్డాడు షాజేబ్ గత్యంత్రం లేక ఆకలి తీరక రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ బతకసాగాడు ఎవరు కనికరించినా కనికరించకపోయినా ఆ దేవుడు షాజే బాధలు చూడలేకపోయాడేమో రాత్రికి రాత్రే అతడిని కోటీశ్వరుని చేసేశాడు అతని తండ్రి జావేద్ వారసత్వ ఆస్తి అతనికి దక్కింది రెండేళ్ల క్రితం చనిపోకముందు షాజేబ్ తాత తన ఆస్తిలో సగం వాటాను షాజేబ్ పేరు మీద రాశాడు కొద్దిగా వ్యవసాయ భూమి ఓ ఇల్లును షాజాబ్కు సంక్రమించేలా రాశాడు దీంతో షాజేబ్ కోసం గాలింపు మొదలైంది వెతికి వెతికి చివరికి కలియార్లో షాజేబ్ను పట్టుకొచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అమ్మపోయాక అస్సలు పట్టించుకునే వారంతా ఆస్తి వచ్చేసరికి మళ్ళీ దగ్గర చేరారు చిన్ను బన్ను అంటూ ముద్దు చేయడం ప్రారంభించారు అప్పటికే వారి నైజాన్ని ఆ పసి మనసు కొద్దిగా గ్రహించింది దీంతో తన జాగ్రత్తలో తానుండడం మొదలుపెట్టాడు కష్టాలు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండవు సుఖాలు ఎప్పుడూ పర్మనెంటు కావు ఇది షాజబ్ విషయంలో నిజమైంది నిన్నటి వరకు పడ్డ కష్టం కొద్దిగా తీరడంతో ఇప్పుడు అతను చదువుపై దృష్టి పెట్టాడు